ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లతో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. బాధితుల్లో ఉల్లాసాన్ని కలిగించి మానసికంగా శారీరకంగా కరోనాను జయించేలా కృషి చేస్తున్నారు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వైరస్ కు చెక్ పెట్టేలా నిపుణులతో యోగాలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉదయం గంట పాటు వివిధ ఆసనాలతో పాటు శ్వాసకు సంబంధించి ఎక్సర్సైజ్లను టెన్షన్ రిలీఫ్ అయ్యేలా భరోసా కల్పిస్తున్నారు. చాలా మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. దీంతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇరుకు గదులు, సరైన సదుపాయాలు లేని వాళ్లు ఆందోళన చెందకుండా ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక మండల స్థాయిలో తహసీల్దార్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. తొర్రూరులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో 40 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని తహసీల్దార్ రాఘవరెడ్డి తెలిపారు. ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ఏం చేయాలనే దానిపై యోగా నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా భయం నుంచి బయటపడేలా చర్యలు తీసుకుంటున్నారు. రోజు ఉదయం యోగాసనాలతో పాటు ప్రాణముద్రలతో తర్ఖీదు ఇస్తున్నారు. ఇక దీంతో బాధితులు ఈజీగా స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతున్నారు. వ్యాప్తి చేయకుండా ఉండటం కోసం ఆ కోవిడ్ పేషెంట్ని ఐసోలేషన్ సెంటర్కి తరలించాలని జిల్లా కలెక్టర్ గారు ప్రతి మండల కేంద్రంలో ఒక ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేయమని కోరారు. అదేవిధంగా వారి యొక్క సూచన మేరకు మేము మా యొక్క తొర్రూరు మండల కేంద్రంలో కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ ఈ హాస్టల్లో 150 బెడ్స్ సౌకర్యం ఉన్నటువంటి 8 గదుల రూమ్లో ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్ని ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు 43 మందిని మేము